హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై మహేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పేని ఉపయోగించి వేరే వాళ్ళకి మనీ ఎలా పంపాలి అనేది అయితే చూద్దాం సో మేబీ అది వాళ్ళ కాంటాక్ట్స్కే అనమాట అంటే ఇప్పుడు మన ఫోన్పేని ఉపయోగించి వాళ్ళ ఫోన్పేలోకి ఎలా డబ్బులు పంపాలి అనేది అయితే చూద్దాం సో వేరే వాళ్ళకి కనుక మీరు డబ్బులు పంపాలంటే ఫోన్పేలో ఖచ్చితంగా మీ ఫోన్పే అనేది బ్యాంక్కి లింక్ అయి అయితే ఉండాలి ఖచ్చితంగా అదైతే జరగాలి సో సో బేసిక్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే మీరైతే మీ ఫోన్పే అకౌంట్ని అయితే లింక్ చేసుకుంటారు సో అదైతే ప్రాబ్లమే కాదు సో ఒకవేళ ఎవరైనా లింక్ చేసుకోకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను అది మన ఛానల్ వీడియోనే సో అక్కడి నుంచి చూసి బ్యాంక్ అయితే యాడ్ చేసుకోండి ఫోన్పేకి ఆ తర్వాతకి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే మీరైతే ఫోన్పేని అయితే ఓపెన్ చేయండి గాయస్ సో బేసిక్గా ఫోన్పే ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది కొంతమంది మాకు ఆప్షన్స్ అనేవి ఈ విధంగా రావట్లేదు భయ్యా అని అంటున్నారు సో వాళ్ళు ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళండి గాయస్ ప్లే స్టోర్కి వెళ్ళాక ఫోన్పే అని టైప్ చేయండి సో ఇదేంటంటే వాళ్ళ కొంతమందికి ఆప్షన్స్ అలాగ రావన్నమాట సో ఫోన్పే అని టైప్ చేశాక ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇప్పుడు నేను చెప్పే అంటే నా మొబైల్లో ఎలా అయితే ఆప్షన్స్ వస్తున్నాయో సో అలా మీకు కూడా ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనం మనీ వేరే వాళ్ళకి ఎలా పంపాలి అనేది అయితే చూద్దాం దానికి గాను ఇక్కడ టూ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా క్లియర్గా చూడొచ్చు టూ అకౌంట్ అనే ఆప్షన్ సో దాని మీద క్లిక్ చేయండి గాయస్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సర్చ్ ఎనీ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ సెర్చ్ సింబల్ పక్కన సర్చ్ ఎనీ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది సో దాని మీద క్లిక్ చేయండి గాయస్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఎవరికైతే మనీ పంపాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్నైనా ఎంటర్ చేయండి లేదంటే వాళ్ళ పేరునైనా ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మా బావకైతే పంపించాలనుకుంటున్నాను సో ఇక్కడ చూడవచ్చు బావగారు అయితే ఉంది సో ఇతనికి పంపించాలనుకుంటున్నాను అనమాట అమ్మని సో బావా అని టైప్ చేయగానే వచ్చింది లేదంటే నెంబర్ మీకు గుర్తుంటే నెంబర్ టైప్ చేసినా కూడా ఆ కాంటాక్ట్ అనేది వస్తుంది సో ఆ కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి కానీ ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అదేంటంటే ఒకవేళ వాళ్ళకి ఫోన్పే అకౌంట్ ఉంటేనే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది నంబర్ అనేది ఫోన్పే అకౌంట్ లేకుంటే రాదనమాట సో ఇక్కడి నుంచి వెళ్ళి మా బావకి ఫోన్పే నెంబర్ ఉంది కాబట్టి అంటే ఫోన్పే అకౌంట్ ఉంది కాబట్టి నెంబర్ అనేది వచ్చింది సో ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు కింద క్లియర్గా చూడొచ్చు ఎంటర్ అమౌంట్ ఆర్ సే సంథింగ్ అని అయితే సో ఇక్కడి నుంచి మీరు మెసేజ్లు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది మెసెంజర్ ఇవేవి ఇవి వాట్సాప్ కూడా ఇక్కడ నుంచి చాలా మంది మెసేజెస్ అయితే పెట్టుకుంటున్నారు అన్నమాట సో ఇక్కడి నుంచి మీరు మెసేజ్ అయితే పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని హాయ్ అని పెట్టి సెండ్ చేయొచ్చు లేదంటే నాకు మనీ అవసరం ఉందని వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు సో దట్ వాళ్ళు మీకు మేబీ మనీ పంపొచ్చు అండ్ మీరు కూడా వేరే వాళ్ళకి మనీ అయితే పంపించు పంపవచ్చు సో ఇప్పుడు మనం వేరే వాళ్ళకి మనీ ఎలా సెండ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఆర్సే సంథింగ్ అని ఉంది కదా ఇక్కడ సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మీరు ఎంత అయితే అమౌంట్ వేరే వాళ్ళకి పంపాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది అక్కడనే ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ రూపీ పంపాలనుకుంటున్నాను వన్ రూపీ ఎంటర్ చేశాను ఎంటర్ చేయగానే ఇక్కడ చూడొచ్చు దాని అంత అదే తీసుకుందనమాట అండ్ ఇది వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ అండ్ ఎయిట్ అనమాట సో ఒకవేళ ఈ వన్ రూపీ కనుక ఇప్పుడు నేను మా బావకు పంపితే సో నా దాంట్లో ఉన్న వన్ రూపీ అనేది కట్ అయిపోయి మా బావ అకౌంట్లో అనేది పడుతుంది అనమాట సో ఇప్పుడు నేనైతే సెండ్ చేస్తాను సెండ్ చేయగానే కనెక్టింగ్ అని పడి ఇప్పుడైతే మనకైతే యూపీఐ పిన్ అనేది అడుగుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ అనేది బ్లర్ అవుతుంది గాస్ సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల సో కనెక్టింగ్ సెక్ సెక్యూర్లీ కనెక్టింగ్ సెక్యూర్లీ అని పడి ప్రాసెసింగ్ అయితే అవుతుంది ప్రాసెసింగ్ పేమెంట్ ఆఫ్ వన్ రూపీ పేమెంట్ ఆఫ్ వన్ రూపీ ఈజ్ సక్సెస్ఫుల్ అని అయితే పడింది అండ్ ఇక్కడ చూడొచ్చు నా బ్యాంక్లో నుంచి వెళ్ళి వన్ రూపీ వెళ్ళినట్టుగా నాకైతే మెసేజ్ రావడం అయితే జరిగింది సో ఇలా అయితే మీరు వేరే వాళ్ళకైతే పంపొచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్